माजी मंत्री शंकर नारायण पै हत्यायत्न सत्यसाई जिला पेनगोंडा नियोजकवर्ग में गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रम 200 रोजुलु पूर्ति चेसुकुन्न संदर्भंगा गोरंट्ल मंडल केंद्रंलो बैक र्यालीलो पाल्गोन्न पेनगोंडा एमएलए मालगुंडल शंकर नारायण ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పెనుగొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ ప్రతి గడప గడపకు వెళ్లి జగనన్న చేసిన అభివృద్ధిని ప్రతి గడపకు చెప్పిన ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి కోరంట్ల మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి గోరంట్ల ఎంపీటీసీ జెడ్పీటీసీ సింగిల్ విండోలు సర్పంచ్లు ముఖ్య నాయకులు సచివాలయాల కన్వీనర్లు వార్డ్ మెంబర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎమ్మెల్యే శంకర్ నారాయణ తిరుగు ప్రయాణంలో ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం అప్రమత్తమైన పోలీసులు వెంటనే నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించి విచారిస్తున్న పోలీసులు మాజీ మంత్రి శంకర్ నారాయణపై హత్యాయత్న ఘటన గోరంట్ల మండలంలోని ఒక గ్రామానికి వెళ్తుండగా క్యాన్వాయ్పై అగాంతకుడు పేలుడు పదార్థాన్ని విసిరే అయితే అది పేలకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది వెంటనే స్థానికులు పోలీసులు అప్రమత్తమై పేలుడు పదార్థాన్ని ఎమ్మెల్యే శంకర్ నారాయణ క్యాన్వాయ్పై విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పేలుడు పదార్థాన్ని విసిరివేసిన నిందితుడు తాగిన మైకంలో సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన హరిజన గణేష్గా గుర్తించారు ఈ వ్యక్తి తాగిన మైకంలో డిటోనేటర్ వైర్ను క్యాన్వాయ్పై విసిరేసినట్లు పోలీసులు నిర్ధారించారు ప్రస్తుతం నిందితుడు హరిజన గణేష్ను పోలీసులు అదుపులో ఉన్నాడు నమస్కారం సార్ ఈరోజు పెనుగొండ ఎమ్మెల్యే శ్రీ మాలగుండ్ల శంకర్ నారాయణ సార్ గారి గడప గడప ప్రోగ్రాంలో భాగంగా ఉదయం 9:30 గోరంట్ల పట్టణం నందు బైక్ ర్యాలీ స్టార్ట్ చేసుకుని సుమారు 12:30 కల్లితండ గ్రామానికి చేరడం జరిగింది కల్లితండ గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికి ఎమ్మెల్యే గారు వారి నాయకులందరూ కల్లితండ గ్రామంలో ఎక్కువగా ఆయన నిలబెట్టి ఆయన ప్రయాణించినటువంటి వాహనంపైకి ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి తాగిన మైకంలో అగంతకుడు ఎలక్ట్రికల్ డెటినేటరు త్రో చేయడం జరిగింది ఆ ఎలక్ట్రికల్ డెటినేటరు మేము తీసుకోవడం జరిగింది ఆ డెటినేటర్ దానివల్ల ఎలాంటి ప్రమాదము జరగదు ఎందుకంటే దానికి పవర్ సోర్స్ లేకపోతే ఎలక్ట్రికల్ డెటినేటర్ అనేది బ్లాస్ట్ కాదు వాడు తాగిన మైకంలో చేసిన తుండర చర్యగా పోలీస్ ప్రాథమిక విచారణలో తెలియడం జరిగింది అతని పేరు వచ్చేసేసి హరిజన గణేష్ ఏజ్ 28 ఇయర్స్ వాళ్ళ నాన్నగారి పేరు తిమ్మయ్య గుడిపల్లి విలేజ్ సోమందపల్లి మండలము ఇతను వాస్తవంగా నాసిన్ కంపెనీలో ట్రాక్టర్ డ్రైవర్గా మరియు బ్లాస్టింగ్ వర్క్కు రెగ్యులర్ దినసరి కూలీగా వెళ్తాడు ఈరోజు మార్నింగ్ కానీ అదే క్రమంలో నాసిన్ కంపెనీలోకి వర్క్కి వెళ్ళడం వల్ల వారి యజమాని అయినటువంటి రమణ నువ్వు తాగి ఉన్నావు ఈరోజు డ్యూటీకి రావద్దని తెలియజేస్తే అతను అక్కడ ఉన్నటువంటి తన తోటి సహోదరుని దగ్గర నుంచి ఒక సెల్లు తీసుకొని సోమందపల్లి నుంచి సుమారు ఒక 500 వైపు ఈరోజు గోరంట్ల మండలానికి బైకులు రావడం జరిగింది ఆ బైక్లలో ఎక్కేసేసి అతను కూడా ఇక్కడికి వచ్చాడు తాగిన మైకంలో చేసిన తుండరి చర్యగా ప్రాథమిక విచారణలో మాకు తెలియంది కాబట్టి ఇక్కడ బాంబులు కానీ ఇలాంటి ఎక్స్ప్లోజివ్స్ కానీ లేవు అతను దినసరి కూలీ డెటినేటర్స్ వర్క్ బ్లాస్టింగ్ వర్కే కాబట్టి ఆ క్రమంలో జోబులో పెట్టుకొని తెచ్చుకునేదే కానీ ఎలాంటి ఎవరి ప్రోద్బలము కానీ లేకుంటే ఇంకా ఎలాంటి ఉద్దేశాలు కానీ ఉండవని ప్రాథమిక విచారణ తెలియదు అతను తాగిన మైకం దిగిన తర్వాత పూర్తి విచారించి నిజానిజాలు తెలియజేయడం జరుగుతుంది అతను తాగి ఫుల్ డంకర్ని హెవీ కండిషన్లో ఉన్నాడు సార్ అతను మామూలు స్థితికి వచ్చిన తర్వాత విచారించి ఎమ్మెల్యే స్థాయి అధికారిపైన విధంగా వేయడం వల్ల ఏ సెక్షన్లపై కేసు పెట్టారు ఎమ్మెల్యే స్థాయి అధికారిపైన ఏమి వేయలేదు సార్ వెహికల్ పైన వేశారు కాబట్టి అక్కడ మేము వాడు ఇంటెన్షన్ ఉందా లేదా అని తెలుసుకుని దానిపైన ఆఫీసర్స్ ముందు చర్య తీసుకున్నాం